హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటి మీరు ఇంటికి వచ్చానండి. మనకి కార్తీక మాసం వచ్చింది కదండి, ఈ నెల అంతా చక్కగా పూజలు అనేవి చేసుకుంటాం కదా. మనకి ముఖ్యంగా కావాల్సినవి ఏంటండి? దేవుడికి ఒత్తులు, అంటే దీపారాధన చేయడానికి ఒత్తులు అనేవి కావాలి కదా. ఇప్పుడు ఈ నెల అంతా బోల్డ్ ఖర్చు ఉంటుంది కదండి, మనము ఇలా చక్కగా ఒత్తులు తయారు చేసుకోవచ్చండి ఇంట్లోనే. అది కూడా ఒక 20 రూపీస్ పెట్టుబడి పెడితే చాలండి. ఇలాగ ఒక 20 రూపీస్ పత్తి అనేది తెచ్చుకొని చక్కగా ముందు రోజు మనం ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఈ విత్తనాలు అనేవి ఉంటాయి, ఆ విత్తనాలు అనేవి తీసి మంచిగా దూది తయారు చేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా శుభ్రపరచుకోవాలి. ఇలాగా ఒక రోజంతా ఇది చేసుకున్నామనుకో, మనకి అప్పటికప్పుడు ఒత్తులు కావాలనుకునేటప్పుడు చక్కగా స్నానం అనేది ఆచరించి చక్కగా దేవుని పూజకు ముందు ఇలాగ అప్పటికప్పుడు ఒత్తులు తయారు చేసుకొని పూజ అనేవి చేసుకుంటే చాలా మంచిది కదండి. అందుకండి ఇక్కడ 2 విధాలుగా ఒత్తులు అనేవి, 2 రకాల ఒత్తులు తయారు చేసి చూపిస్తున్నాను. ముందుగా పంచముఖ ఒత్తులు, అంటే 5 ఒత్తులను కలిపి ఒక ఒత్తుగా చేసుకొని ఈ దీపం చాలా అంటే చాలా మంచిదండి. కొన్ని వారాలు అనేవి ఇలాంటి దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిది. ఇందులో కార్తీక మాసంలో వెలిగించుకుంటే ఇంకా మంచిదండి. తయారీ విధానం అంటే చూద్దాం. ఇలా కొంచెం దూధ అనేది తీసుకున్నానండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సమానంగా నీటిగా పైన ఒకసారి పెట్టి మరలా దాని పైన కొంచెం ఇలాగా దూధ అనేది పెట్టి నీటిగా వచ్చేటట్టు చేసుకొని కొంచెం పాలు తీసుకోవాలి. లేకపోతే విభూది ఉంటుంది కదా, విభూది అయినా తీసుకోవాలి. ఈ పాల్లో కొంచెం పసుపు కర్పూరం అనేది వేసుకొని కలుపుకొని ఇప్పుడు మనము ఒత్తులు అనేవి అటువైపు ఇటువైపు కాడ వచ్చేటట్టు ఇలాగా 5 ఒత్తులు అయితే చేసుకున్నాను. ఈ 5 ఒత్తుల్ని ఇలా కొంచెం పాలు అనేవి అటు ఇటు 2 వైపులా కాడలు కంటించుకొని ఒక ఒత్తు కింద అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తయారు చేసి చూపిస్తున్నాను. మధ్యలో కాడ ఇంకొంచెం మందంగా వచ్చేటట్టు ఇంకొంచెం దూది అయితే పెట్టుకొని ఇలాగా మందంగా అయితే చేసుకున్నాను. అంతేండి, ఇలాగ ఒక 5 ఒత్తులు చూసారు కదా, ఒక ఒత్తు కింద చేసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా చూడటానికి చాలా బాగుంటావండి ఈ ఒత్తులు. ఒక ఒత్తు అయితే తయారు చేయటం చూపించా కదా ఒక రకం, ఇప్పుడు ఇంకొక రకం చూద్దాం. ఇది ఇంకా ఈజీ అండి. కొంచెం దూది అనేది తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన కింద ఇలాగా చూస్తున్నారు కదా, ఇలాగ చేయాలన్నమాట దూదిని. అప్పుడు మనకి నీట్గా అనేది వస్తుంది ఆ దూది. పైన కొంచెం కాడకి ఇలాగ పాలు మిశ్రమం అనేది అంటేస్తే సరిపోతుందండి. ఇవి ఇంకా ఈజీగా అయిపోతాయి. 2వ రకం ఒత్తులు అనేవి ఇలా మనం ఎన్ని కావాలితే అన్ని చేసుకోవచ్చండి. చూసారు కదా, మనం ఇలా టీవీ చూస్తూ గానీ ఎవరితోనైనా మాట్లాడుతూ గానీ ఇలాగ చక్కగా ఒక పని కింద కాకుండా ఇలా చక్కగా చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒత్తులు చాలా కాస్ట్ కదండి, ఒక 10 రూపాయలు పెడితేనే గానీ ఒక 30 ఒత్తులు రావు. అలాంటిది ఒక 20 రూపాయలు పత్తి తెచ్చుకుంటే రకరకాల ఒత్తులు తయారు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని రకాల ఒత్తులు